రోజు రోజుకు కేసులు పెరిగిపోతుండటంతో ఆంధ్రప్రదేశ్ సర్కార్లో కలవరం మొదలైంది. కట్టడి చేసేందుకు అన్ని దారులు వెతుకుతోంది. ఇప్పటికే కేంద్రంపై ఒత్తిడి పెంచి ఎప్పటికప్పుడు వ్యాక్సిన్ డోసుల్ని తెప్పిస్తున్న సర్కార్ వచ్చే వారం నుంచి రాత్రి వేళల్లో కర్ఫ్యూ అమలు చేయాలని భావిస్తోంది. రాత్రి కర్ఫ్యూ పెట్టడం ద్వారా కొంతవరకు కోవిడ్కు అడ్డుకట్ట వేయొచ్చని అంటున్నారు అధికారులు. ఇందుకోసం గతంలో అమలు చేసిన లాక్డౌన్ నిబంధనల్ని పరిశీలిస్తోంది. అలాగే స్కూళ్లు నడిపే విషయంపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. ఏపీలో వ్యాక్సినేషన్ ప్రక్రియ తిరిగి ప్రారంభం కానుంది. రాష్ట్రానికి 6 లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు చేరుకున్నాయి. దీంతో 2 రోజులుగా ఆగిపోయిన వ్యాక్సినేషన్ను తిరిగి ప్రారంభించనున్నారు. టీకా ఉత్సవ్ తర్వాత ఏపీలో టీకా నిల్వలు నిండుకున్నాయి. సత్వరమే డోసులు పంపాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే పూణే నుంచి 5 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్లు గన్నవరం చేరుకున్నాయి. 1 లక్ష కోవాక్సిన్ డోసులు హైదరాబాద్ నుంచి ఏపీకి రానున్నాయి. గన్నవరం స్టోరేజ్ పాయింట్ నుంచి 13 జిల్లాలకు వ్యాక్సిన్లు తరలించారు. శ్రీకాకుళం జిల్లాకు 23,450, విజయనగరానికి 21,300, విశాఖపట్నంకు 51,450, తూర్పుగోదావరి జిల్లాకు 53,350, పశ్చిమగోదావరి జిల్లాకు 32,700, కృష్ణాకు 42,650, గుంటూరుకు 56,300, ప్రకాశం జిల్లాకు 31,500, నెల్లూరుకు 26,800, అనంతపురానికి 35,900, చిత్తూరుకు 54,800, కర్నూలుకు 39,500, కడపకు 26,300 కరోనా వ్యాక్సిన్ డోసులు తరలించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో రేపటి నుండి 5 రోజుల పాటు శ్రీరామనవమి వేడుకలను ఏకాంతంగానే నిర్వహించనున్నారు ఆలయ అధికారులు. భక్తులు లేకుండానే శ్రీరామనవమి వేడుకలు నిర్వహించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. వేములవాడ పట్టణంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండడంతో ఈ నెల 21వ రోజున శ్రీరామ కళ్యాణానికి 4 లక్షలకు పైగా భక్తులు వస్తారని, దీంతో వైరస్ మరింత వ్యాపిస్తుందని ముందు జాగ్రత్త చర్యగా ఆలయాన్ని మూసివేయనున్నారు. వేములవాడ రాజన్న ఆలయం 18వ తేదీ నుండి 22వ తేదీ వరకు 5 రోజుల పాటు మూసివేసి ఉన్నందున భక్తులెవరూ వేములవాడకు రావద్దని సూచించారు అధికారులు. శ్రీశైలం జలాశయం నీటి మట్టం గణనీయంగా తగ్గిపోయింది. దీంతో రానున్న 3 నెలల్లో ప్రజలు నీటి ఎద్దడి ఎదుర్కొనే పరిస్థితి తలెత్తనుంది. శ్రీశైలం జలాశయం ప్రస్తుతం నీటి మట్టం 807.80 అడుగులకు పడిపోయింది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం జలాశయంలో 807.80 అడుగులుగా ఉంది. అయితే ఇప్పటికే జలాశయంలో నీరు తగ్గడంతో కుడి ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ను నిలుపుదల చేశారు. గతేడాది వర్షాకాలం సీజన్లో వరుణుడు కరుణించి ఆశించిన దానికంటే ఎక్కువ రీతిలో వర్షాలు కురిసి జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరింది. అయితే జలాశయంలోని నీటిని వినియోగించుకుని ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో తాగు సాగునీటి అవసరాలకు మరియు పుడిగట్టు ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల ద్వారా పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసింది. అనంతపురం జిల్లా ఒరవకొండలో సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. గత ప్రభుత్వం 2,000 మంది పేదలకు ఇంటి స్థలాల కోసం పట్టాలు పంపిణీ చేసింది. అయితే స్థలాలను చూపించాలని గత 2 రోజులుగా సిపిఎం కార్యకర్తలు చేస్తున్న దీక్షను భగ్నం చేశారు పోలీసులు. దీంతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. దాదాపు 2 గంటల పాటు ఆందోళన చేశారు. నిరసనకారులను ఈడ్చికెళ్లి అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లా సంఘం తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. వారం నుండి కొనుగోలు కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్న తమ ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలంటూ పురుగుమందు డబ్బాతో నిరసన తెలిపారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎండబెట్టిన ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేయడం లేదని ఆవేదన చెందారు. ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో కరోనా నివారణ చర్యల్లో మధ్యాహ్నం నుంచి దుకాణాలను మూసివేశారు. దేశ రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం దేవస్థానం ఈవో కెఎస్ రామారావు కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా నిబంధనల్లో భాగంగా చర్యలు చేపట్టారు. శ్రీశైలంలోని దుకాణదారులందరూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే దుకాణాలు నిర్వహించాలని నిర్వాహకులకు దేవస్థానం రెవెన్యూ అధికారులు తెలిపారు. అయితే ఇప్పటికే శ్రీశైలం మండలంలో 95 కరోనా పాజిటివ్ కేసులు రాగా, అందులో సుమారు 10 మంది వరకు దేవస్థానం ఉద్యోగులున్నారు. వరంగల్ రూరల్ జిల్లా మల్లంపల్లిలో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తకు దేహశుద్ధి చేసిందో భార్య. తాగుడుకు బానిసైన మురళి భార్యను వదిలేసి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో తన పుట్టింటి వారితో కలిసి భర్తకు దేహశుద్ధి చేసింది. మేడ్చల్ జిల్లా కీసర్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను అరెస్ట్ చేశారు పోలీసులు. చెడు వ్యసనాలకు అలవాటైన 2 యువకులు చోరీలకు పాల్పడుతున్నారు. దీంతో పక్కా స్కెచ్తో 2 అరెస్ట్ చేశారు పోలీసులు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. కర్నూలు జిల్లా ఆలూరు ప్రభుత్వ పాఠశాలలో కరోనా కలకలం రేపుతోంది. 6 విద్యార్థులకు కరోనా సోకింది. దీంతో విద్యార్థులను హోం క్వారంటైన్లో ఉంచారు. మరోవైపు మిగతా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు గుంపులు గుంపులుగా తిరగడం వల్లే కరోనా సోకిందన్నారు స్కూల్ హెడ్ మాస్టర్. మేడ్చల్ జిల్లా దూలపల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దూలపల్లి పారిశ్రామిక వాడలోని కెమికల్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి.
అక్రమంగా నిర్వహిస్తున్న గోదాంలో నిల్వ ఉంచిన డ్రమ్ము పేలడంతో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. వ్యాక్సినేషన్, కరోనా కేసులపై అన్ని రాష్ట్రాల హెల్త్ మినిస్టర్లతో కేంద్ర మంత్రి హర్షవర్దన్ సమీక్ష నిర్వహించారు. భారత్లో టెస్ట్, ట్రీట్, ట్రాక్ విధానం అమలవుతుందన్నారు. ఇప్పటి వరకు 12 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ సరఫరా చేశామన్నారు. దేశంలో వ్యాక్సిన్ కొరత లేదని తెలిపారు. బెంగాల్లోని అసన్సోల్ ఎన్నికల ప్రచారంలో మమత సర్కార్పై ఫైర్ అయ్యారు ప్రధాని మోడీ. మాటి మనుష్య అని నినాదాలిచ్చే దీది మాఫియా రాజ్ నడుపుతున్నారని మండిపడ్డారు. అసన్సోల్లో ప్రకృతి సంపదను లూటీ చేయడానికి బొగ్గు మాఫియా, నదీ జలాలు దోచుకోవడానికి అభయ్ ఖనన్ మాఫియా, ప్రభుత్వ భూముల కబ్జాకి భూ మాఫియా రెచ్చిపోతుందన్నారు. ఈ ఎన్నికల్లో దీదీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని మోడీ ఎత్తిపొడిచారు. కర్ణాటకలో కరోనా విలయతాండవం చేస్తోంది, మరణాలు కలకలం రేపుతున్నాయి. ఇక బెంగళూరు సిటీలో పరిస్థితి దారుణంగా ఉంది. నగర పరిధిలో ఉన్న 5 శ్మశాన వాటికల్లో అంత్యక్రియలు చేస్తున్నారు. ప్రతిరోజు కనీసం 50 మృతదేహాలకు పైగా కరణానికి వస్తున్నాయి. దీంతో అంత్యక్రియలకు గంటల తరబడి శ్మశానం వద్ద క్యూలో వేచి చూడాల్సిన పరిస్థితి వస్తోంది. బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కి ఎట్టకేలకు బెయిల్ దొరికింది. దాణా కుంభకోణంలో ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్న ఆయనకు ఇవాళ జార్ఖండ్ హైకోర్టు ఊరటనిస్తూ బెయిల్ను మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో ఎయిమ్స్లో చికిత్స తీసుకుంటున్నారు. దాణా కుంభకోణానికి సంబంధించి విడుదలైన నిధుల్లో 3.13 కోట్లు కాజేశారన్న ఆరోపణల కేసులో ఆయన కోర్టు దోషిగా తేల్చి జైలు శిక్ష విధించింది. 2017 డిసెంబర్ నుంచి ఆయన జైల్లోనే గడుపుతున్నారు. 4 కేసుల్లోనూ బెయిల్ పొందడంతో ఎయిమ్స్ ఆసుపత్రి వర్గాలు డిశ్చార్జ్ చేసిన వెంటనే ఆయన ఇంటికి వెళ్లేందుకు అవకాశం ఏర్పడింది. ఉత్తరాఖండ్ అడవుల్లో కార్చిచ్చు విస్తరిస్తూనే ఉంది. 15 రోజుల క్రితం మొదలైన చెలరేగిన మంటలు క్రమంగా పరిసరాలకు పాకుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది, అటవీ సిబ్బంది నిర్విరామంగా శ్రమిస్తున్న మంటలను పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కావడం లేదు. ప్రస్తుతం చాముండ్, తెహ్రీ గర్వాల అడవుల్లో కార్చిచ్చు రగులుతోంది. దాంతో అటవీ గ్రామాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకు వెళ్లదీస్తున్నారు. మంటలు తమ వైపు ఎక్కడ విస్తరిస్తాయోనన్న భయంతో కంటి నిండా నిద్ర కూడా పోవడం లేదు. ప్రముఖ నటుడు సోను సూద్ కరోనా బారిన పడ్డారు. అనారోగ్యం కారణంగా టెస్టు చేయించుకుంటే పాజిటివ్ వచ్చినట్టు ట్విట్టర్లో తెలిపాడు సోను. ఇటీవలే ఆచార్య షూటింగ్లో పాల్గొన్నాడు సోను సూద్. షూటింగ్కు సైకిల్ మీద వెళ్తున్న విజువల్స్ ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. మరోవైపు లాక్డౌన్ సమయంలో వలస కూలీలు కండగా నిలబడ్డాడు సోను సూద్. అలాగే కష్టాల్లో ఉన్న చాలా మందికి సాయం కూడా చేసి అందరి ప్రశంసలు పొందాడు. జనవరి 26న ఢిల్లీలో ఎర్రకోట వద్ద చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలో నిందితుడిగా ఉన్న పంజాబీ నటుడు, సామాజిక కార్యకర్త దీప్ సిద్ధుకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇటీవల దీప్ సిద్ధు బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు తాజాగా అతనికి 30,000 పూచీకత్తు సహా షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. కేంద్రం తీసుకువచ్చిన 3 చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివారులో ఆందోళన చేస్తున్న రైతులు జనవరి 26న ట్రాక్టర్ పరేడ్ తలపెట్టగా ఎర్రకోట వద్ద హింస చెలరేగింది. నాటి హింసలో దాదాపు 500 మంది పోలీసులు గాయపడ్డారు. ఇందులో రైతులను రెచ్చగొట్టి హింసకు కారణమయ్యారనే ఆరోపణలను దీప్ సిద్ధు ఎదుర్కొంటున్నారు.